हाय फ्रेंड्स, वेलकम टू सोप स्टार्स विद मी अनिता। ई रोज मनतो पाटु उन्न गेस्ट कोयिलम्मा सीरियल चूसे उंटारु एप्पुडू वायलिन वॉइस तो अंदंगा पाटलु पाडुतू चक्कगा लंगोनी वेसुकोनी अंदंगा नवुतू कनिपिस्तुंदि ओक अम्मायि गुर्तुचिंदा चिन्नी। यस, चिन्नी कोयिलम्मा मनतो पाटु उन्नारु। तन रियल नेम वच्चेसि तेजस्विनि अंडि। लेट्स वेल्कम हर। हाय हाय, नेनैते तेजु अने पिलुस्ता। సో వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది సక్సెస్ఫుల్లీ కోయిలమ్మ సీరియల్ జనాల బాగా కౌంట్ చేసుకుంటున్నావు కదా? మరి ఆల్మోస్ట్ ది ఫస్ట్ ప్రాజెక్ట్ ఏ కదా, ఎవ్రీడే కౌంట్స్. సో జనాలకు బాగా కనెక్ట్ అయిపోయారు, చిన్ని 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 అని వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా మిమ్మల్ని వాళ్ళ ఆరాధిస్తున్నారు. మేబీ బికాస్ ఆఫ్ దట్ సాంగ్స్, బోల్డ్ అని సాంగ్స్ ఉన్నాయి కోయిలమ్మ. ఎస్, ఆల్మోస్ట్ కోయిలమ్మలో ఓన్ కంపోజిషనే అరౌండ్ 400 సాంగ్స్ అయింది. ఇట్స్ నాట్ ఫ్రమ్ మూవీస్ కానీ ఏది తీసుకోరు, ఇట్స్ ఓన్ కంపోజిషన్. సో మేబీ జనాలు అందుకే అంత కనెక్ట్ అవుతున్నారు అనుకుంటా. ఇట్ ఈస్ అ మ్యూజికల్ హిట్ ఓన్లీ టు బి ఫ్రెండ్. మీకు కూడా మ్యూజిక్ టచ్ ఉంది. యా, సో ఈ విషయాలకు రావడానికి వెనక చాలా ఉంది. ఇంకా అసలు ఎక్కడ పుట్టారు మీరు, తేజస్విని ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు, అక్కడి వరకు చెప్పండి. యా, నేను తుమ్కూరులో పుట్టాను. ఓకే, కానీ బెంగళూరు. నో, నియర్ టు బెంగళూరు. నియర్ టు బెంగళూరు. యా, పెరిగిందంతా ఆఫ్టర్ 7th పెరిగిందంతా బెంగళూరులోనే. కానీ టిల్ దట్ షిరా అనే ప్లేస్లో తుమ్కూర్ దగ్గర అది. సో ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ లైక్ 3 hours అంతే బెంగళూరుకి షిరాకి. సో దెన్ ఆఫ్టర్ వి షిఫ్టెడ్ టు బెంగళూరు, ఎడ్యుకేషన్ పర్పస్ అవన్నీ ఉంటుంది కదా. సో బెంగళూరుకు పెరిగింది. యా, ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, బీట్ లైక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో. ఓకే, సో కమ్యూనికేషన్ బాగా ఉందన్నమాట. అంటే టు బి లేదు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్లో ఆ కమ్యూనికేషన్ పార్ట్ ఉంటుంది, అది చాలా థియరీ. థియరీ అంటే నేను ఇలా చెప్తా, అండ్ ఎలక్ట్రానిక్స్ పార్ట్ ఇస్ లైక్, యా, ఎలక్ట్రానిక్ పార్ట్ ఇస్ లైక్ మ్యాథమెటికలీ వస్తుంది. సో ఏదైనా లాజిక్స్ రిలేటెడ్ ఉంటుంది. సో అది నాకు చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే నాకు ఫేవరెట్ సబ్జెక్టే మ్యాథ్స్. సో ఇట్ ఈస్ మై స్కోరింగ్ సబ్జెక్ట్. మ్యాథ్స్ అవన్న తర్వాత మాట్లాడుకుందాం మ్యాథ్స్ గురించి. ఇప్పుడు ఎందుకంటే మధ్యలో థియరీ అంటే నేను చచ్చిపోతాను. సో సబ్జెక్ట్ని బట్టి, నేర్చుకున్న సబ్జెక్ట్ని బట్టి కూడా మనుషుల నాలెడ్జ్ మేబీ వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుందేమో అనిపిస్తుంది సమ్ టైమ్. తెలీదు. ఓకే, సో ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత అసలు యాక్టింగ్ పైన మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అంటే ఇంజనీరింగ్ చేసిన తర్వాత మంచి జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది, రెడీగా ప్లేస్మెంట్స్ ఉంటాయి స్పెషల్లీ. సో చదువులో బిడ్డలు అంటాం మేమైతే మామూలుగా. ఇంజనీరింగ్ బాగానే చదువుకున్నాను, ఇంజనీరింగ్లో మంచి పర్సంటేజ్తోనే ఇదైనా. కానీ ఆఫ్టర్ ఇంజనీరింగ్ ఒక 2 months నేను ఇలా జావా కోర్స్ ఎలా ఉంటుంది కదా, సాఫ్ట్వేర్ రిలేటెడ్, సో దానికి కోర్స్ తీసుకున్నాను అనమాట. కోర్స్ లైక్ నేను కోర్స్లో ఉన్నప్పుడే నాకు ప్లేస్మెంట్స్ అయ్యింది, అండ్ ఐ స్టార్టప్ కంపెనీలో నేను జాబ్కి వెళ్ళిపోయాను. సో 4 months నేను అక్కడ జాబ్ చేశాను అంతే. ఆ 4 months డ్యూరేషన్లో వీకెండ్స్ నేను థియేటర్ ఆర్ట్స్కి వెళ్ళాను అనమాట. అంటే నేను బేసికలీ చిన్నప్పటి నుంచే క్లాసికల్ డాన్సర్ కానీ లైక్ నేర్చుకున్నాను ఒక 7-8 years. సో సింగింగ్ కానీ ఇలా క్లాసికల్ దాంట్లోనే ఉండేదాన్ని. ఏదైనా లైక్ స్కూల్ కరికులర్ యాక్టివిటీస్లో ఏదో మోన్ యాక్టింగ్ కానీ ఏదైనా వచ్చినా నన్నే పిలిచేవాళ్ళు. సో ఐ యూస్ టు డూ దట్ ఫ్రమ్ లైక్ నేను చైల్డ్హుడ్ ఉన్నప్పటి నుంచి. దానివల్ల ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండటం వల్ల నేను మ్యూజిక్ మాత్రమే వెళ్ళేదాన్ని అప్పుడు, క్లాసికల్ డాన్స్ అవన్నీ లేదు. అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు అయితే ఏదో ఒకటి కల్చరల్స్లో వెళ్ళిపోయేదాన్ని. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే తెలుసు కదా మెంటల్ ప్రెషర్ ఎలా ఉంటుందని. దాని నుంచి కొంచెం రిలీఫ్ కావాలంటే ఏదో ఒకటి నేను చెయ్యాలని లైక్ వీకెండ్స్ థియేటర్ ఆర్ట్స్కి వెళ్ళాను అనమాట. ఓకే, సో అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, నేను ఇక్కడికి రావాలని నాకు ఇమాజినేషన్ కూడా లేదు ఈ ఇండస్ట్రీకి రావాలని. అప్పుడు నేను వెళ్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకరు ఇలా ఆడిషన్స్ ఉంది అటెండ్ చేయమని చెప్పారు ఫర్ కన్నడ సీరియల్. సరే అని అటెండ్ చేశాను. అది సీరియల్ పేరు వచ్చేసి బిలీ హెంతి అని. లైక్ ఒక 10 డేస్లోనే కాల్ వచ్చేసింది నాకు, యు ఆర్ సెలెక్టెడ్ అని. ఇట్ ఈస్ అ నెగటివ్ క్యారెక్టర్ యాక్చువల్లీ, ఎందుకంటే బిలీ హెంతి మీన్స్ ద నేమ్ ఇస్ లైక్ అమ్మాయి ఫారిన్ నుంచి వస్తుంది. సో ఫారిన్ లేడీని హీరోయిన్గా తీసుకున్నారు. సో అదర్ ఆర్టిస్ట్ అండ్ ఆల్ లైక్ లోకల్ వన్. సో అందుకే నేను నెగటివ్ షేడ్ చేశాను అనమాట. ఒక 3 months చేశాను, దాని తర్వాత ఐ గాట్ కోయిలమ్మ. సో ఇలా నా
యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ అయిపోయింది అనుకోకుండా. అంటే ఎంతో కష్టపడితే కానీ అదృష్టం రాదు, అంటే ఎక్కడో ఉండాలి కళమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలి అంటుంటారు. ఎంతో మంది ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంటారు అండ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు క్లిక్ అవుతారని మనం చెప్పలేము. ఎస్, వన్ టైం ఆపర్చునిటీ అని అనుకోవచ్చు. సో మీకు మంచి ఆపర్చునిటీ కోయిలమ్మతో వచ్చింది అండ్ మీరు మాట్లాడదాన్ని బట్టి బెంగళూరు అమ్మాయి అంటే ఎవరు నమ్మరు, తెలుగు కూడా అంత చక్కగా మాట్లాడుతున్నారు. ఇదేలా, హౌ ఇట్ హ్యాపెండ్, తెలుగు ఇంత బాగా ఎలా నేర్చుకున్నారు? అంటే మమ్మీ వాళ్ళు వచ్చేసి కొంచెం నేటివ్ అంతా ఆంధ్రప్రదేశే. అంటే మా మేనమావ వచ్చేసి అనంతపురంలో ఉంటారు. సో నేను ముందు నుంచి అంటే వాళ్ళు తెలుగు నాకు నేర్పించలేదు, కానీ మా మావ ఎప్పుడు మా మమ్మీని తిట్టేవాళ్ళు, నువ్వు తెలుగు అయ్యి తనకు తెలుగు నేర్పించాలి కదా, ఇప్పుడు కన్నడనే మన మదర్ టంగ్ అయితే కన్నడనే, కానీ తెలుగు నేర్పించవచ్చు కదా, లాంగ్వేజ్ నేర్చుకుంటే మంచిది ఎవరైనా, సో ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకున్నా అది మంచిదే అని చెప్పేవాళ్ళు. సో తను నేర్పలేదు, అంటే కన్నడలో మాట్లాడేవాళ్ళం మేము ఇంట్లో అయితే. తర్వాత నేను మూవీస్ ఎక్కువ చూసేదాన్ని, ఎక్కువ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా మూవీస్ చూసాను అనమాట, తెలుగు కన్నడ కన్నా ఎక్కువ చూసానేమో, ఇన్ఫ్యాక్ట్ అని తెలీదు, ఈక్వల్గా చూశాను. సో అలా చూసి చూసి నాకు తెలుగు అర్థమైంది, అర్థం లైక్ ఎవరైనా మాట్లాడితే మేనేజ్ చేసేదాన్ని. ఆ బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు, అంటే అనంతపురంకి వెళ్తే ఎలా ఉన్నారా, బాగున్నాను అంటే పక్క ఇల్లి వాళ్ళంతా మాట్లాడితే మాట్లాడేదాన్ని, ఇంతవరకు మేనేజ్ చేసేదాన్ని. అండ్ తిరుపతి ఎక్కడికైనా వెళ్తూ ఉంటాం కదా, ఆంధ్రాకి వచ్చినప్పుడంతా కొంచెం కొంచెం మేనేజ్ చేసేదాన్ని, భయ ఇక్కడ ఎక్కడ అది ఇది అని. అండ్ కోయిలమ్మ స్టార్ట్ అయిన తర్వాత అండ్ ఒక 2 మంత్స్లోనే వచ్చేసింది మొత్తం, అంటే అర్థమయ్యేది కదా, సో మాట్లాడడానికి తొందరగా వచ్చేసింది. అండ్ ఇట్ కన్నడ తెలుగు కొంచెం దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా వచ్చేసింది. ఫస్ట్ టైం ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసి కోయిలమ్మ సీరియల్లో లొకేషన్కి ఎంట్రీ ఇచ్చినప్పుడు రైట్ టైం మైండ్లో ఏం రన్ అయ్యేది అసలు? అంటే నేను ఫస్ట్ లుక్ టెస్ట్కే వచ్చానమాట, ఇక్కడే ఆడిషన్ తీసుకున్నారు బెంగళూరులో. అది కూడా ఎలా అంటే నేను లైట్ తీసుకున్నా, నేను సెలెక్ట్ అవుతానని కూడా నేను అనుకోలే. అంటే ఒకటి ఆల్రెడీ రన్ అవుతోంది, ఇంకా 3 మంత్స్ అయింది అంతే అక్కడ కన్నడ స్టార్ట్ అయ్యి. యా, సో ఇంకా చేస్తున్నాను కదా ఎందుకులే అని అంత లైట్గా ఉన్నా. ఎవరో కాల్ చేసి ఒక 2 టైమ్స్ కాల్ చేశారనమాట, రండి రండి అని. ఇట్ ఈస్ నియర్ టు మై హోమ్ ఓన్లీ ఆడిషన్ ప్లేస్. సరే మమ్మీ ఉన్నారు కదా, రా మమ్మీ వెళ్ళేసి వద్దామని వెళ్ళి ఆడిషన్ ఇచ్చి వచ్చానమాట. అంత నేను సెలెక్ట్ అవుతా అవన్నీ ఏం లేదు, కన్నడ డైలాగే చెప్పానమాట, తెలుగు కూడా కాదు. సో నెక్స్ట్ డే కాల్ చేసి పేమెంట్ అంతా మాట్లాడి అమ్మ యు ఆర్ సెలెక్టెడ్ అని అన్నారు. ఐ వాజ్ షాక్డ్, అంటే బికాజ్ ఇట్ టేక్స్ ప్రాసెస్ కదా, అంటే టైం తీసుకుంటుంది ఏదైనా అందరిది ఆడిషన్ అదన్నీ చేసి. కానీ నాకు వెంటనే నెక్స్ట్ డేనే కాల్ వచ్చేసి లైక్ యు ఆర్ సెలెక్టెడ్ అన్నారు. సో అండ్ విత్ ఇన్ 2 డేస్ నేను ఇక్కడ లుక్ టెస్ట్కి వచ్చాను. చాలా భయం వేసింది అనమాట, ఆబ్వియస్గా ఎలా ఇక్కడ ఎలా, అంటే మన ప్లేస్ కాదు ఇది, అక్కడ నుంచి రావాలి నేను ఎప్పుడు, ఎవ్రీ మంత్ షూటింగ్ వస్తూ ఉండాలి ఎలా అని చాలా భయం వేసింది. కానీ అయినా లైక్ హోమ్ లాగానే ఫీల్ అయిపోయాను, ఇట్ ఈస్ లైక్ బెంగళూరు లాగానే నేను ఫీల్ అయిపోయా ఇక్కడ కూడా. సో మరి అంటే మేబీ మీకు హెల్ప్ఫుల్గా ఉందేమో, ఎందుకంటే మీరు ఆల్రెడీ కూడా యాక్టింగ్ స్కూల్కి వెళ్ళారని చెప్పారు కదా, సో అట్లీస్ట్ అదేమైనా. ఎస్, థియేటర్స్ అనేది నాకు చాలా హెల్ప్ చేసింది. అది అంటే అది నేను క్లాసికల్ చెప్పాను కదా, డాన్సింగ్ అండ్ సింగింగ్ నేర్చుకున్నాను, కానీ లైక్ ఇది థియేటర్ ఆర్టిస్ట్ అంటే డ్రామా కదా, ఈ డ్రామా ఎలా చేస్తారని తెలీదు, కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను అంతే, ఇది ఎలా ఉంటుందని. అక్కడికి వెళ్ళాక వాళ్ళంటే ఇలా చేయాలని నేర్పించలేదు, మీలో ఉన్న టాలెంట్ ఏంటని బయటికి తీస్తారా, అలా చేశారు వాళ్ళు. సో ఎక్స్ప్లోర్ చేయండి, మీ ఒక టాపిక్ ఏదైనా ఇచ్చేసి మీరు దీన్ని ఎలా మాకు పోర్ట్రే చేస్తారో చూద్దాం, చూపించండి అనేవాళ్ళు. సో మన ఉన్న టాలెంట్ బయటకి చెప్పమని చెప్పేవాళ్ళు కదా, సో అలా దీన్ని ఎలా చేయొచ్చు ఎలా చేయొచ్చు, అంటే ఏదైనా చేసినప్పుడు ఇక ఒక టాపిక్ ఇచ్చారంటే ఒకటి యాక్ట్ చేస్తాము, దాన్ని వాళ్ళు లేదు ఇంకా కొంచెం బెటర్ చేయాలి అని అంటారు, ఇది అప్ టు ద మార్క్ అంతే, ఇంకా కొంచెం బెటర్ చేయొచ్చు అంటారు. దాని తర్వాత ఓకే దీన్ని ఇంకా ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అలా ఎక్స్ప్లోర్ చేశాను కాబట్టి నాలో ఉన్న టాలెంట్ వాళ్ళు బయటికి తీశారు అంతే తప్ప లైక్ ఇలా మీరు చెయ్యాలి ఇలా చెయ్యాలి అని చెప్పలేదు. సో అలా జరిగింది అనమాట, చాలా హెల్ప్ చేసింది. అండ్ ఆబ్వియస్గా ఒక మనం కెమెరాగా ముందు ఉండాలంటే ఒక స్టేజ్ మీద ఉన్నామంటే మనం ఆడియన్స్ ఫేసింగ్ కానీ ఎలా నిల్చోవాలి అవన్నీ ఉంటుంది కదా చిన్న చిన్నది, అవన్నీ నాకు స్టేజ్ నేర్పించింది అనమాట, స్టేజ్ పర్ఫార్మెన్స్. సో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ 4 మంత్స్ చాలా నేర్చుకున్నాను. ఫియర్ ఒకటి కూడా ఉండదు కదా మెయిన్ థియేటర్స్కు మనం వెళ్ళొచ్చింది. యాక్చువల్గా ఫస్ట్ నేను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు కొంచెం భయపడ్డాను ఫస్ట్, అంటే ఒక 2-3 ప్లేస్ చేశాను అదే సేమ్ ప్లే,
ఫస్ట్ ప్లే చేసేటప్పుడు కొంచెం భయం వేసింది, అబ్బా అంత జనాల ముందు మేము పర్ఫార్మ్స్ చేయాలి కదా అని. కానీ దాని తర్వాత ఓకే పికప్ అయిపోయాయి. అండ్ ఇంకొకటి మ్యూజిక్ లో టచ్ ఉంది, డాన్స్ లో టచ్ ఉంది, థియేటర్స్ లో టచ్ ఉంది, అంటే ఇన్ని రకాల టాలెంట్స్ ఉన్నాయి. ఆ సీరియల్ కి ఆ టాలెంట్స్ అనేవి హెల్ప్ఫుల్ గా ఉంటుంది, మెయిన్ రీజన్ అనుకోవచ్చు కదా. టాలెంట్ ఉంటే కదా ఇక్కడ సర్వైవ్ అవుతాం. అంతే, మల్టీ టాలెంట్స్ అని చెప్పొచ్చు. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే అన్ని పాజిటివ్ గానే వచ్చింది ఇదివరకు. సో బెస్ట్ అని చెప్పలేను. అందరూ అంటే అందరూ ఏం చెప్తారంటే, మీ కోయిలమ్మ చూస్తుంటే నువ్వు ఏడుస్తుంటే నేను ఏడుస్తానమ్మా అంటారు. సో అంటే అంతగా వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళని ఏడిపిస్తున్నానంటే అంటే ఏడిపిస్తున్నానంటే నాకు బాగా ఫీల్ అవుతుంది. కానీ వాళ్ళంత క్యారెక్టర్ని తీసుకున్నారు, పాప మా అమ్మాయి అంత ఫీల్ అవుతుంది అని వాళ్ళు అనుకొని వాళ్ళ అమ్మాయిలా ఫీల్ అయ్యి వాళ్ళు అలా చెప్తారు కదా, సో దట్ ఫీల్స్ హ్యాపీ. వాళ్ళలో ఒక అప్నాపన్ అనేది ఉంటుంది అంతే. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి ఏంటంటే నచ్చితే ఇంకా ప్రాణం పెడతారు వాళ్ళపైన. అంటే వాళ్ళు ఏడిస్తే నాకు హ్యాపీ అని కాదు, కానీ వాళ్ళు నేను ఏడవడం చూసి వాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు, వాళ్ళ అమ్మాయిలా ఫీల్ అవుతున్నారు కదా, సో దట్ ఫీల్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ. ఓకే, అంటే అమ్మాయికి ఎంత ప్రాబ్లం అబ్బా పాప, ఎప్పుడు ఎక్కడ బయటకు వెళ్ళినా అదే అంటారు, ఏంటమ్మా నీకు అందరూ అలా చేస్తారు, నువ్వు ఏడుస్తుంటే మేము ఏడుస్తూ ఉంటాం. సో దిస్ ఫీల్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ. ఓకే, సో నెక్స్ట్ ఈ సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇంకొక సీరియల్ కూడా తమిళ్లో ఒప్పుకున్నారు కదా, ఆ సీరియల్ నేమ్ ఏంటండి? సుందరి నియమ్ సుందరనాను. అంటే ఏంటంటే మీనింగ్? అంటే లైక్ అబ్బాయి చెప్పినట్టు, నువ్వు చాలా బాగున్నావు, నేను కూడా బాగున్నాను, అంటే బ్యూటిఫుల్. సుందరి సుందరి అంటే బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ఫుల్ మీనింగ్ ఏంటో తెలిసి కొంచెం రియాక్ట్. బ్యూటిఫుల్ అంటే నువ్వు బ్యూటిఫుల్ అండ్ నేను కూడా. ఓకే ఓకే, అర్థమైంది. ఒక తెలుగులో చెప్పాలంటే ఇంకోలా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, అది వదిలేదు, బట్ నైస్ నేమ్. సో దాంట్లో ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్? అంటే కాంట్రాస్ట్ గా ఉంటుంది, అంటే ఇది సాఫ్ట్ అండ్ అంత కోయిలమ్మ అయితే చాలా సాఫ్ట్, ఇన్నోసెంట్, డీసెంట్, ఏం తెలియకుండా అమ్మాయి అలా ఉంటుంది. కానీ తమిళ్ అలా కాదు, షీఈస్ లైక్ అంటే స్టార్టింగ్ లో ఆ క్యారెక్టర్ ఎలా బిల్డప్ చేస్తాను అంటే రౌడీ రౌడీ కైండ్ ఆగే. సో అందుకే వాళ్ళంతా రౌడీ బేబీ అని అనేవాళ్ళు. ఇప్పుడు కొంచెం తగ్గింది అది. కానీ అమ్మాయి ఏంటంటే చాలా డేరింగ్, ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పర్లేదు అంటే సాల్వ్ చేస్తాను అని తన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉంటుంది. సో అలాంటి క్యారెక్టర్ బోల్డ్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అండ్ అంటే ఇల్లు ప్రాబ్లమ్స్కి వస్తే తను కూడా సెంటిమెంటలే, కానీ ఇంత లేదు, తను బోల్డ్ అనమాట. సో కంప్లీట్ ఆపోజిట్ కదా, కాంట్రాస్ట్. చాలా తక్కువ మందికి ఒకవాళ్ళు ఎవరైనా కూడా ఏడ్చే క్యారెక్టర్ చేశారంటే, ఆల్రెడీ కనెక్ట్ అయ్యారంటే కంటిన్యూగా ఏడుపు, నెగిటివ్ చేస్తే కంటిన్యూగా నెగిటివ్, లేదనుకుంటే ఇది బోల్డ్ విమెన్ లా చేసినా లేడీలా చేసినా కూడా అవే క్యారెక్టర్స్ ఇస్తుంటారు. బట్ మీకు కాంట్రాస్ట్లో కంప్లీట్ వచ్చింది. మరి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి, ఇదా అదా? నాకు రెండు నచ్చుతుంది, బికాజ్ ఇది కూడా సాఫ్ట్ క్యారెక్టర్ కాబట్టి. నా అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే కోయిలమ్మ క్యారెక్టర్ నేను క్యారెక్టర్లో ఉండిపోయాను. అంటే అది యాక్ట్ చేస్తుంటే నేను ఏదో యాక్ట్ చేయాలని చేయను, లైక్ ఇన్ టు ద క్యారెక్టర్లోనే ఉంటాను నేను ఎప్పుడు. సో టు బి అది గ్లిజరిన్ అంతా వాడతాం కదా, నేను బయట సీక్వెన్స్ అంటే ఎండలో ఉన్నప్పుడు కొంచెం వాడతాను, ఎందుకంటే అది రాదు అంత ఈజీగా ఏర్పరాదు. కానీ ఏదైనా ఇండోర్ సీక్వెన్స్, ఎక్కువ ఇండోర్ సీక్వెన్స్ ఉంటాయి ఉన్నప్పుడు ఆ సీక్వెన్స్ చెప్తూ ఉంటారు కదా, లైక్ నేనే ఏడుస్తుంటాను రియల్గా. సో మొన్న కూడా మన షూటింగ్లో డైరెక్టర్ అంటే బయట ఉన్నాను, నా అసిస్టెంట్కి గ్లిజరిన్ ఇమ్మని అడిగితే ఎందుకు అలాగే వస్తాయి కదా అని అన్నారు. లేదు సార్, బయట కొంచెం రాదు అని అంట. సో నేనే ఏడ్ చేస్తా, ఆ క్యారెక్టర్లో ఉండిపోయాను. సో అందుకే చాలా కనెక్ట్ అయిపోయాను ఈ క్యారెక్టర్కి. ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అయితే చిన్ని క్యారెక్టర్. ఈ కోయిలమ్మ కంప్లీట్ అయిపోయినా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది. అండ్ సైమల్టేనియస్లీ తమిళ్లో కూడా ఆ క్యారెక్టర్ నాకు డిఫరెంట్ క్యారెక్టర్ అనిపించింది. నాట్ ఎప్పుడు ఏడవడమే కాదు, అది ఆ క్యారెక్టర్ ఎలా అంటే కొంచెం షేడ్స్ కానీ అవన్నీ ఎక్కువ చూపించవచ్చు మనం, ఇంకా మనం యాక్టింగ్ ఎక్కువ చూపించవచ్చు, వేరే వేరే షేడ్స్ ఉంటాయి కదా దాంట్లో. సో దానివల్ల నాకు రెండు ఇష్టమే. దీంట్లో అలా ఉండలేను కదా కోయిలమ్మలో, కోయిలమ్మలో ఉండలేరు. అండ్ రెండు చాలా డిఫరెంట్ డిఫరెంట్ నిజంగా. ఓకే, లుక్ ఇలాగే ఉంటుందా అందులో తమిళ క్యారెక్టర్లో? ఓకే ఓకే. సో తమిళ్లో అనేసరికి ఎక్కువగా న్యాచురల్ లుక్స్ అండ్ అలాగే డ్రెస్సింగ్ కూడా చాలా, అంటే మన పక్కింటి అమ్మాయి ఆ గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్లు ఉండాలి. సో ఇక్కడ కూడా అదే లుక్, లుక్ పరంగా పెద్ద చేంజెస్ కూడా అవసరం లేదు అంటే వాళ్ళు అనుకున్నారు. కానీ అది కూడా ఏంటంటే కొంచెం పువర్ ఫ్యామిలీ, సో కొంచెం వేరే డిఫరెంట్ లుక్ చేయలేరు, అంటే ఫ్రీ హెయిర్ కానీ అవన్నీ కొంచెం హోమ్లీ లుక్ే కావాలి కాబట్టి సేమ్, ఆల్మోస్ట్ సేమ్ వచ్చేసింది. సో అలాగే మీరు సాయి కిరణ్ గారితో వర్క్ చేస్తున్నారు, ఆయన గురించి మీకు తెలిసే ఉంటుంది, ఆయన మూవీస్ చూసారో చూడలేదో.
చక్కటి హీరో మంచి ప్రెజెంటేషన్ అండ్ గుడ్ హ్యూమన్ బీయింగ్ yes so ayinte ela anpichindi main palm lu kuda padtaru avunu and singer yes singer, singer. yeah ba enta andanga paatalu paadtaru seriously eppudana adigithe kuda paatalu paadestaru phone lo kuda paatalu paadestaru so such a wonderful person ela anpisindi ayinto work cheyadam father palm gurinchi cheptaru kada video chupistunte naaku ila bye mesthu untadi meek bye medante ledamma ani ila count edo cheptaru marchipoyanu gaani inni palms pattanu nenu ani count cheptaru ammo ani anukuntu unta and ayinto work cheyadam aithe naaku chaala free ga untadi is such a friendly nature actually chaala friendly nature asalu evaru enti annadi edi undadu asalu ante evaren unnaru ante vallato maatladadam చాలా ఫ్రీగా ఉంటాను అంత పెద్ద ఆర్టిస్ట్ అని ఎప్పుడు అతను చూపించలేదు నాకు ఇదివరకు అండ్ ఈ కోయిలమ్మలో ఇది కాన్సెప్ట్ వచ్చేసి ఫాదర్ అండ్ డాటర్ కాన్సెప్ట్ కదా సో అతనితో వర్క్ చేస్తుంటే ఆ సెంటిమెంటల్ సీన్స్ వర్క్ చేస్తుంటే ఏడుస్తూ ఉంటాయి ఇలా అండ్ ఐ లైక్ ఏదో ఫాదర్లీ కనెక్ట్ అయిపోయాను నేను అందుకే పప్పా అప్పుడప్పుడు డాడా అని పిలుస్తూ ఉంటాను నేను